తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం సాంబశివరావు శైలజ వివాహం చేసుకున్నారు. శైలజకు పిల్లకు పుట్టపోవడంతో శైలజను తరచూ వేధిస్తూ ఉండేవాడు. వేధింపులు భరించలేక సంవత్సరం క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సాంబశివరావు తన మరదలు అరుణతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న శైలజ తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఎన్నో గొడవలు అయినా కూడా సర్దుకపోయినా వాడితోటి, పిల్లలు కావడం విషయం కూడా మర్చిపోయింది, సర్దుకపోయినా ఆయనతోటి. అయినా కూడా నాకు చెప్పా చేయకుండా ఊర్లో పోయి పెళ్లి చేసుకున్నారు దాన్ని మా తల్లి. నాకు విడాకులు కూడా ఇవ్వలే, విడాకులు లేకుండా ఎట్లా పెళ్లి చేసుకున్నారు వాడు? నాకు సమయం కావాలి వాడు. ఇప్పుడు ఏం చెప్తా చెప్పమను, నాకు న్యాయం జరగాలి. నీ నా జీవితం ఏ పైపోవాలా? నేను ఎట్లా బతకాలా? నాకు అన్యాయం జరిగింది, మా వాళ్ళు ఆ కష్టపడి పెళ్లి చేసింది ఎందుకైనా? ఇప్పుడు నాకు న్యాయం కావాలి, వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. నాకు న్యాయం కావాలి, వాడు న్యాయం చేస్తే చెప్పేదాకా నేను కళలు ఇక్కడ నుంచి ఇక్కడనే కూర్చుంటా, ఆ సొంత టెంట్ వేసుకొని కూర్చుంటా. పర్వాలేదు, రెండో పెళ్లి చేసుకోండి. మీకు తెలుసు ఆ ముందు లోపల లోపల సాట్లేదు అది.